ప్రజా సమస్యలకు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జగనన్న సురక్ష పథకంతో అర్హులందరికీ సంక్షేమం సాధ్యమని, అవసరమైన ధృవీకరణ పత్రాలను ఉచితంగా పొందాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. స్థానిక రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజనుల్లోని హరనాథపురం, తదితర ప్రాంతాల్లోని సచివాలయాలు, నగర నియోజకవర్గం పరిధిలోని 7, 48, 49 డివిజనుల్లోని స్టోన్ హౌస్ పేట, మూలాపేట, కోటమిట్ట, చిన్న బజార్ ప్రాంతాల్లోని సచివాలయాల్లో శనివారం ప్రారంభించిన జగనన్న సురక్ష పథకంలో భాగంగా కమిషనర్ పాల్గొని మంజూరు చేసిన టోకన్ల ఆధారంగా లబ్ధిదారులకు వివిధ ధృవపత్రాలు అందజేశారు. అదేవిధంగా జగనన్న సురక్ష శిబిరాలు ఏర్పాటు చేసిన అన్ని కేంద్రాలలో ఆధార్ అప్డేట్ సెంటర్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. సచివాలయ శిబిరాలలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్, హెల్ప్ డెస్క్, రిజిస్ట్రేషన్ డెస్క్ల ద్వారా అన్ని రకాల సేవలను అందిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా మొత్తం 11 సేవలను అందిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను పేరు మార్పు చేర్పులు, వివాహ ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్, కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంతమంది సభ్యుల పేర్ల తొలగింపు మరియు చేర్పు లాంటి సేవలను అందించామని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక డివిజనుల కార్పొరేటర్లు, వైఎస్సార్సిపి నాయకులు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్, అదనపు కమిషనర్, టిపిఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది, అన్ని విభాగాల అధికారులు, సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్ర గారికి ఆహ్వానం పలుకుతున్నాము. తద్వారా ఈ సంక్షేమ పథకాలకి కొంతమంది అర్హులై ఉన్నప్పటికీ వారికి కొన్ని సర్టిఫికేట్లు, అంటే అప్లై చేసుకునేదానికి కొన్ని సర్టిఫికేట్లు కారణాల వల్ల మన సంక్షేమ పథకాలకి అప్లై చేసుకోలేకపోతున్నారు. అందువల్ల మన వాలంటీర్స్ అందరి చేత ప్రతి ఇంటికి పంపించి ఎవరెవరికి ఏ సర్టిఫికేట్లు కావాలి. మాడ ఉమాశంకర్ గారు వేదికపైకి రావాల్సిందిగా తెలియజేసి మోపూరు తులసి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరడం, సెవెన్ బై టూ అనుమాల శెట్టి వెంకట శ్రీకాంత్ గారు వేదికపైకి రావాలి, నాగినేని మాధవి గారు వేదికపైకి రావాలి, కొప్పనాదం పద్మా గారు వేదికపైకి రావాలి, ఎంత